సర్జరీ దూరం బ్యాక్ షోల్డర్ ఎటువంటి మొండి తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ వివేక కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది బెయిల్ వ్యవహారంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంతో వాదనలు జరిగాయి అటు గంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది వివేకా పిఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన అధికారులు ఆయన భార్య కొడుకును రెండు గంటల పాటు ప్రశ్నించారు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఇవాళ జరగనుందే నిన్న తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించారు దస్తగిరి స్టేట్మెంట్ ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని కోర్టులో వాదించారు వివేకానంద హత్య కేసులో దస్తగిరి హంతకుడని ఆయనే స్వయంగా పాల్గొన్నారని వాదించారు అవినాష్ తరపు లాయర్ గూగుల్ టేక్అవుట్ ఇలా ఆధారం అవుతుందని క్వశ్చన్ చేశారు గూగుల్ టేక్అవుట్ అంటేనే తెలియకుండా సీబీఐ విచారణ చేస్తుందన్నారు అవినాష్ ను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు జరుగుతోందన్నారు అటు వివేకా కుమార్తె సునీతారెడ్డి తరపున లాయర్ లూత్రా వాదనలు వినిపించారు అవినాష్ రెడ్డి ఇంటికి వైఎస్ వివేకా ఇంటికి కేవలం మీటర్ల దూరం మాత్రమే ఉందని ఆయన చెప్పారు వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి అసలు జమ్మర మడుగు వెళ్లలేదని వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది ఇదిలా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు వివేక హత్య కేసులో గంగిరెడ్డి గా ఉన్నాడు సిబిఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు వచ్చే నెల ఐదులోగా హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది లొంగిపోకుంటే అరెస్టు చేయవచ్చని స్పష్టం చేసింది అటు సీబీఐ సైతం దర్యాప్తును ముమ్మరం చేస్తోంది వైఎస్ వివేకాపియే కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు భార్య సుజాత కొడుకు రాజేష్లను రెండు గంటల పాటు ప్రశ్నించారు వివేకా కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సిబిఐ అధికారులు ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు